హాయ్ హలో అండి, ఈరోజు మనము మంజీరా వైల్డ్ లైఫ్ శాంక్చరీకి వచ్చాము. సో మంజీరా వైల్డ్ లైఫ్ శాంక్చరీ ఏంటంటే, ఇది రివర్ మంజీరా మీద ఒక డ్యామ్ ఇక్కడ క్రియేట్ చేశారు. సో బేసికలీ ఇనీషియల్గా ఈ వైల్డ్ లైఫ్ శాంక్చరీ క్రియేట్ చేయడానికి కారణము మొసళ్ళు. సో ఇది క్రొకడైల్ శాంక్చరీ అని కూడా అంటారు దీన్ని. ఎందుకంటే దీంట్లో మనకి ఒక ఇంపార్టెంట్ మగర్ క్రొకడైల్ అన్నది చాలా ఇక్కడ ఒక టైంలో ఎక్స్టింక్ట్ అయిపోయింది. ఓన్లీ 4 మగర్ క్రొకడైల్స్ ఉండేవి 1978లో. సో ఈ శాంక్చరీ ఫామ్ చేసి ఇక్కడ ఈ చేయడం మూలాన మనకి దీంట్లో క్రొకడైల్ పాపులేషన్ అనేది పెరిగింది. ఈరోజు ఇప్పుడు ఏంటంటే, ఈ మంజీరా రిజర్వాయర్ కట్టడం మూలాన దీని బ్యాక్ వాటర్స్ ఏవైతే ఉన్నాయో దీంతో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పొలాలు కానీ ఇవన్నీ మంచిగా ఫ్లరిష్ అవడంతో ఇక్కడ మనకి వేరియస్ మైగ్రేటరీ బర్డ్స్ కూడా రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఒక 200+ బర్డ్స్ యాక్చువల్లీ ఇక్కడ మనకి చూడగలుగుతాం మనం మంజీరా వైల్డ్ లైఫ్ శాంక్చరీలో. ఇండియాలో మనకి 3 రకాల మొసళ్ళు ఉంటాయి, క్రొకడైల్స్. సో ఒకటి మగర్ క్రొకడైల్, ఒకటి గరియాల్ అంటారు. మూతి చాలా పొడుగ్గా ఉంటుంది దాన్ని. మగర్ క్రొకడైల్ ఏంటంటే చిన్నగా ఉంటుంది మూతి. మూడోది ఏంటంటే సాల్ట్ లేక్ క్రొకడైల్. సో ఈ మగర్ క్రొకడైల్ అన్నది ఇక్కడ మనకి దొరుకుతుంది. సో ఇక్కడ మనకి చుట్టుపక్కల వాటర్లో కానివ్వండి, పొలాల్లో కానివ్వండి, పెద్ద పెద్ద మొసళ్ళు తిరుగుతూ ఉంటాయి. సో లెట్స్ ఎక్స్ప్లోర్ మంజీరా వైల్డ్ లైఫ్ శాంక్చరీ. ఇవి ఫుల్వరస్ విజిలింగ్ ట్రక్స్ అండి. ఇవి బేసికలీ మైగ్రేటరీ బర్డ్స్. ఈ రెగ్యులర్ విజిలింగ్ ట్రక్స్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, వైట్ ప్యాచ్స్ తోటి. సో ఇక్కడ చూడొచ్చు అవి నీళ్ళల్లో మనకి కనిపిస్తున్నాయి. వీటిని కామన్ కూట్స్ అంటారు. చూడండి, నీళ్ళల్లో చిన్న చిన్న నత్తలు, షెల్స్ అలాంటివి వెతుక్కొని ఇది తింటూ ఉందన్నమాట. మార్నింగ్ దీని పేరు గ్లాసీ ఐబిస్ అండి. సో చూడండి, దీన్ని మనకి ఎండ పడ్డప్పుడు, లైట్ పడ్డప్పుడు అది దాని వింగ్స్ అంతా కూడా మెరుస్తూ ఉంటాయి. భలే కలర్స్ ఉంటాయి దీంట్లో. దీంట్లో చాలా కలర్స్ ఉంటాయి. కొంచెం ఇంకా ఎండ పడితే మనకి ఇది బాగా కనిపిస్తుంది. సో ఇదేంటంటే, పొలాల్లో చిన్న చిన్న ఇన్సెక్ట్స్ని వాటిని వెతుక్కొని తింటూ ఉంటుంది అన్నమాట గ్లాసీ ఐబిస్. ఇది పర్పుల్ మోరెన్ అండి. సో దీనికి మోరెన్ అని ఎందుకు పేరు అంటే, ఇది నమల్లాగా మల్టిపుల్ కలర్స్ ఉంటాయి, బ్లూ, పర్పుల్, రెడ్, ఆరెంజ్. చూడండి ఎంత బాగా కలర్స్ ఉన్నాయో. ఇవి కామన్ కూట్స్ అండి. ఇదండి మోరెన్, రెండు ఒకటే ఫ్రేమ్లో. దీన్ని పీర్నింగ్ అంటారు. బేసికలీ ఇది ఇక్కడ దాని వింగ్స్ అన్నింటినీ ఆరబెట్టుకుని మెల్లిగా మనం ఎలా అయితే జుట్టును దూకుంటామో అది అలా దాని వింగ్స్ దూకుంటున్నట్టు అది మెల్లిమెల్లిగా క్లీన్ చేసుకుంటుంది దాని వింగ్స్. ఇది కింద ఏదైతే వచ్చిందో ఇది కామన్ కూట్, కామన్ మోరెన్ ఏమంటారు దీన్ని. చూడండి, ఇది వేరేగా దీంట్లో బ్లాక్ కలర్ ఉండి రెడ్ నామంలాగా దాని బీక్ పైన రెడ్గా ఉండి ఎల్లో టిప్ తోటి ఉంది.